హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు థర్డ్ సెషన్. ఇన్ ది థర్డ్ సెషన్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ డిజైన్ ప్రాసెస్ అండ్ స్టేజెస్ ఆఫ్ క్యాడ్. సో దిస్ స్టేజెస్ ఆఫ్ క్యాడ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వి ఆర్ గోయింగ్ టు లర్న్ ది స్టేజెస్ ఆఫ్ క్యాడ్ ఇన్ టుడేస్ సెషన్. సీ హియర్, ఇఫ్ యు సీ ద డయాగ్రామ్ హియర్, యు ఆర్ హ్యావింగ్ ది స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ స్టేజెస్ ఆఫ్ ఎ క్యాడ్. ద ఫస్ట్ వన్ ఈస్, సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ వన్, యూ హ్యావ్ టు డ్రా దిస్ ఫ్లో చార్ట్. ఓకే, సో దిస్ ఈస్ ద స్టేజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ క్యాడ్ డిజైన్. ద ఫస్ట్ వన్ ఈస్ రికగ్నిషన్ ఆఫ్ నీడ్. ఓకే, సో వాట్ ఈస్ ద ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్? రికగ్నిషన్ ఆఫ్ నీడ్. సో వాట్ ఇట్ మీన్స్, రికగ్నిషన్ ఆఫ్ నీడ్ మీన్స్ based on the feedback from the customer survey. So you have to modify the existing product or you have to create a new product. So what it means? So idante enti, recognition of need ante enti? So recognition of need ante emi ledu, manam customers nunchi survey roopamlo vala yokka need nu telusukodam, ante valaki emi avasaramu, vallu emi kavalanukuntaru, oka product lo emi kavalanukuntaru. సో అది మనం సర్వే చేసి వాళ్ళ యొక్క, అంటే కస్టమర్స్ యొక్క అసలు వాళ్ళు ఏమి కోరుకుంటారో వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సినట్టు, మనకు ఉన్న ప్రోడక్ట్లో మార్పులు చేయడమా లేదా కొత్త ప్రోడక్ట్ను తయారు చేయడమా అనేది మనం డిసైడ్ చేస్తాం. సో అది రికగ్నిషన్ ఆఫ్ నీడ్. అంటే కస్టమర్స్కి ఏది అవసరమో అది వేస్తే మన ప్రోడక్ట్ ఉంటారు కాబట్టి, అందుకే ఫస్ట్ వాళ్ళకి ఏం అవసరమో అది మనము గుర్తించాలి, రికగ్నిషన్ ఆఫ్ నీడ్. ఓకే, సో దట్ ఈస్ ఫస్ట్ స్టేజ్. అండ్ ఇఫ్ యు సీ ద సెకండ్ స్టేజ్, ప్రాబ్లం డెఫినేషన్. సో మీరు ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ నీడ్ ఏంటో తెలిసింది, తర్వాత దానికి మీకు సొల్యూషన్ ఏంటి, అంటే వాళ్ళ అవసరం ఇది, వాళ్ళ అవసరానికి తగ్గట్టు మీరేం చేయగలుగుతారు. సో అది మీరు ఒక డిఫైన్ చేసుకునే ప్రాబ్లం. ఓకే, సో మీరు ఏదైతే అనుకున్నారో ఆ ప్రాబ్లంకి డెఫినేషన్, సొల్యూషన్, అంటే స్పెసిఫికేషన్స్ ఇచ్చుకోవడం చూడండి. సి వాట్ ఈస్ మీన్ బై దిస్ ప్రాబ్లం డెఫినేషన్ ఆర్ ఎ డెఫినేషన్ ఆఫ్ ప్రాబ్లం? సో థరో స్పెసిఫికేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ టు బి డిజైన్డ్, అంటే మీరు ఏదైతే ప్రొడక్ట్ డిజైన్ చేయాలనుకుంటారో దాని స్పెసిఫికేషన్స్ ఎలా ఉండాలి, ఏముండాలి, అదంతా కూడా మనము స్పెసిఫికేషన్స్ను డిఫైన్ చేసుకోవడం ఇక్కడ. అంటే కంప్లీట్ సొల్యూషన్ టు ద నీడ్, అంటే మనకి ఏదైతే వాళ్ళు అవసరం అనుకుంటారో దానికి మనము ఇక్కడ కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వడమే డెఫినేషన్ ఆఫ్ ప్రాబ్లం. ఓకే, సో థరో స్పెసిఫికేషన్ ఆఫ్ ప్రొడక్ట్ టు బి డిజైన్డ్, అంటే మీరు ఏదైతే వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఏదైతే ప్రొడక్ట్ను డిజైన్ చేయాలనుకుంటారో దానికి కావాల్సిన స్పెసిఫికేషన్స్ను అన్నిటినీ మనం డిఫైన్ చేసుకోవడమే ఈ మీరైతే, అంటే ఆ ప్రాబ్లంకి ఏదైతే సొల్యూషన్ అనుకుంటారో దాన్ని మనం ఏమంటారు, డెఫినేషన్ ఆఫ్ ఏ ప్రాబ్లం అంటాం. అంటే మీకు కావాల్సిన నీడ్కి మీరు ఏదైతే ప్రొడక్ట్ డిజైన్ చేయాలనుకుంటారో దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ తరువుగా ఇవ్వడాన్ని మనం ఏమంటామంటే డెఫినేషన్ ఆఫ్ ప్రాబ్లం ఆర్ ప్రాబ్లం డెఫినేషన్. ఓకే, సో ఇది ఎలా ఉంటుంది అంటే, సో నెక్స్ట్ వచ్చేసి సింథసిస్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్, ఎందుకంటే ఫస్ట్ టూ ఆర్ సిమిలర్, వెదర్ ఇట్ ఈస్ అ ట్రెడిషనల్ డిజైన్ ఆర్ ఎ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. ట్రెడిషనల్ డిజైన్లో అయినా కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్లో అయినా ఫస్ట్ టూ స్టేజెస్ అనేటి సేమ్ ఉంటాయి, రికగ్నిషన్ ఆఫ్ నీడ్ అండ్ ప్రాబ్లం డెఫినేషన్ అనేటి సేమ్ ఉంటాయి. థర్డ్ నుంచి వేరీ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఎలా వేరీ అవుతాయో కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, వాట్ ఇస్ ద ఫస్ట్ వన్, వాట్ ఈస్ మీన్ బై సింథసిస్? సో ఇట్ ఈస్ ద ఇంటరాక్టివ్ ఫేజ్ ఇన్ ద డిజైన్ ప్రాసెస్. ఇంటరాక్టివ్ ఫేజ్, సో మనం జస్ట్ ఒక నీడ్ను తీసుకున్నాం, ప్రాబ్లమ్ను డిఫైన్ చేసుకున్నాం, అక్కడ వరకు అయిపోయింది. తర్వాత నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద యాక్చువల్ డిజైన్ ప్రాసెస్. సో ట్రాన్స్ఫార్మింగ్ ద ఐడియాస్ వాట్ యు ఆర్, అంటే ఆ నీడ్కి ఇది ఒక సొల్యూషన్ అనేది అనుకున్నారో ఆ ఐడియాస్ని మీరు ఏం చేయడం అంటే జామెట్రిక్ ఫామ్లో కానీ ఫిగర్స్ రూపంలో కానీ ఒక పేపర్ పైన పెట్టడం, అంటే సో ఇట్ విల్ బికమ్ ద ఇంటరాక్టివ్ ఫేజ్ ఆర్ ఇంటరాక్టివ్ స్టేజ్ ఇన్ ద డిజైన్ ప్రాసెస్. ఓకే, సో వాట్ ఈస్ సింథసిస్? సింథసిస్ ఈస్ ద ఇంటరాక్టివ్ ఫేజ్ ఇన్ ద డిజైన్ ప్రాసెస్. వాట్ ఈస్ మీన్ బై ఇట్? ట్రాన్స్ఫార్మింగ్ ద ఐడియాస్. వాట్ ఆర్ ద ఐడియాస్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ మైండ్?
యు ఆర్ పుట్టింగ్ ఆన్ ద పేపర్. సో హౌ యు ఆర్ పుట్టింగ్ ద పేపర్? బై యూజింగ్ జామెట్రికల్ మోడల్స్ ఆర్ ఫిగర్స్. ఓకే, బై ఫిగర్స్ ఆర్ బై జామెట్రిక్ మోడల్స్ యు ఆర్ కన్వర్టింగ్ యువర్ ఐడియాస్ ఇన్ ఆన్ టు ద పేపర్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ సింథసిస్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్. అండ్ ఇట్ వేరీస్ విత్ ట్రెడిషనల్ డిజైన్ అండ్ క్యాడ్ డిజైన్. సీ హియర్, ఇన్ ద ట్రెడిషనల్ డిజైన్ వాట్ విల్ హ్యాపన్? ఇన్ ద ట్రెడిషనల్ మెథడ్ డ్రాయింగ్స్ ఆర్ మేడ్ అన్ ఎ ప్లెయిన్ పేపర్ విత్ ఎ పెన్సిల్. ఓకే, ట్రెడిషనల్ డిజైన్లో ఏం చేస్తాం, ఒక పేపర్ పైన పెన్సిల్తో మనం ఏదైతే అనుకున్నామో దానికి సంబంధించిన డ్రాయింగ్ అనేది ఒక ప్లెయిన్ పేపర్ పైన వేసుకుంటాం. వేరాస్ ఇన్ ఏ క్యాడ్ యాక్టివిటీ వాట్ వి విల్ డూ, మోడల్ ఈస్ క్రియేటెడ్ అన్ ఏ కంప్యూటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాడ్ సాఫ్ట్వేర్ ఆర్ రఫ్ స్కెచ్ కెన్ బి మేడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ఎలక్ట్రానిక్ ట్యాబ్లెట్ ఆర్ లైట్ పెన్. సో దీస్ ఆర్ ద గ్యాడ్జెట్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ద క్యాడ్ ప్రాసెస్. సో ఒక మోడల్ని క్రియేట్ చేస్తాం ఎక్కడ, కంప్యూటర్లో ఒక మోడల్ని క్రియేట్ చేస్తాం క్యాడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని, లేదా ఒక రఫ్ స్కెచ్ తీసుకుంటాం, ఒక ఎలక్ట్రానిక్ ట్యాబ్లెట్ కానీ లైట్ పెన్ కానీ యూజ్ చేసుకుని రఫ్ స్కెచ్ను మనము యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మేము ప్లెయిన్ పేపర్ పైన చేస్తాం, ఇక్కడ అంతా కూడా కంప్యూటర్ యూటిలైజ్ చేసి సాఫ్ట్వేర్తో చేస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే రెండింటిలో సింథసిస్ ఉంటుంది. సో ట్రెడిషనల్లో ఏ విధంగా చేస్తాం అండ్ క్యాడ్లో ఏ విధంగా చేస్తాం అనేది మనకు డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్, రిపీటెడ్ మోడిఫికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ యాజ్ ఇట్ ఎఫెక్ట్స్ ద క్లారిటీ ఆఫ్ ద ఫిగర్. సో మీకు రిపీటెడ్గా మోడిఫికేషన్ చేయాలనుకుంటే, ఒక డయాగ్రామ్ ఆల్రెడీ పెన్సిల్తో గీశారు, దాన్ని మాడిఫై చేయాలి అంటే రిపీటెడ్గా మాడిఫై చేశారనుకుంటే ఏమవుతుంది, దాని క్లారిటీ తగ్గిపోతుంది. ఓకే, సో రిపీటెడ్ మోడిఫికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇఫ్ యూ మాడిఫై వాట్ విల్ హ్యాపెన్, ఇట్ అఫెక్ట్స్ ద క్లారిటీ ఆఫ్ ద ఫిగర్. వేరాస్ ఇన్ క్యాడ్ యాక్టివిటీ మాడిఫికేషన్ కెన్ బి డన్ ఎట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వితౌట్ ఎఫెక్టింగ్ ద క్లారిటీ ఆఫ్ ద మోడల్. ఎందుకంటే మనం క్యాడ్లో చేస్తున్నప్పుడు దాని క్లారిటీ చేంజ్ అవ్వకుండా ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మాడిఫై చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో మనం సింథసిస్ అనేది ట్రెడిషనల్ డిజైన్లో చేస్తాం, క్యాడ్ డిజైన్లో చేస్తాం. దిస్ ఈస్ ద డిఫరెన్స్, ట్రెడిషనల్ డిజైన్లో ఎలా ఉంటుంది అండ్ క్యాడ్ డిజైన్లో ఎలా ఉంటుంది. అండ్ చూడండి, స్లో అండ్ నీడ్ మోర్ టైం. సో మీకు ఒక పేపర్ పైన పెన్సిల్తో గీయాలి అండ్ దాన్ని మాడిఫై చేయాలి అండ్ రీడ్రా చేయాలి అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, స్లో ప్రాసెస్ అది. అదే కంప్యూటర్లో జస్ట్ మనం ఈజీగా మాడిఫై చేయొచ్చు కాబట్టి ఏమవుతుంది, ఫాస్ట్ ప్రాసెస్, టైం కన్జంప్షన్ ఈస్ వెరీ లెస్. అండ్ ద నెక్స్ట్ స్టేజ్ ఈస్ అనాలిసిస్ అండ్ ఆప్టిమైజేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్. సో ఏం చేస్తాం అనాలిసిస్ అండ్ ఆప్టిమైజేషన్లో ఏం చేస్తామంటే, ద ఎంటైర్ ఓవరాల్ సిస్టమ్ ఈస్ కాన్సెప్టులైజ్డ్ అండ్ రీడిజైన్డ్ అంటిల్ ఇట్ ఈస్ ఆప్టిమైజ్డ్ విత్ ద కన్స్ట్రెయింట్స్ ఇంపోజ్డ్. అంటే మీనింగ్ ఏంటి, సో మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ సింథసిస్లో ఒక డిజైన్ అనుకున్నాం, ఆ డిజైన్ మనకు అంటే ది బెస్ట్ డిజైనా కాదా అనేది మనం దీంట్లో అనాలిసిస్ అండ్ ఆప్టిమైజేషన్లో చెక్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ద ఎంటైర్ ఓవరాల్ సిస్టమ్ ఈజ్ కాన్సెప్టువలైజ్డ్ అంటే ఆ కాన్సెప్ట్ మొత్తం, అంటే ఏదైతే డిజైన్ అనుకో ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఎలా ఉంది ఏంది అనేది మొత్తం కాన్సెప్టువలైజ్డ్గా రీడిజైన్ చేస్తాం. ఓకే, ఏ విధంగా రీడిజైన్ చేస్తాం, విత్ ఆప్టిమమ్ పారామీటర్స్ అంటే మనకు దానిపైన ఉన్న కన్స్ట్రెయింట్స్ అన్నిటినీ కూడా కన్సిడర్ చేస్తూ, అంటే ఐడియల్ కండిషన్స్ కాదు, కన్స్ట్రెయింట్స్ అంటే బయట రియలిస్టిక్ కండిషన్స్ అన్నిటినీ కూడా కన్సిడర్ చేస్తూ ఆప్టిమైజేషన్ అంటే అన్ని పారామీటర్స్ కూడా ఆప్టిమంగా ఉండేటట్టు మనం ఏం చేస్తాం రీడిజైన్ చేస్తాం. ఇదంతా అంటే ఇదంతా చేయడాన్ని ఏమంటామంటే అనాలిసిస్ అండ్ ఆప్టిమైజేషన్. అనాలిసిస్ అంటే ఒక డిజైన్ చేశారు అది బెస్టా, ఇంకా ఏమైనా మాడిఫై చేయొచ్చా, సో ఇదే బెస్ట్ అంటే అన్ని పారామీటర్స్ మార్చినాము అని ఎక్కడ వస్తుంది మనకు, అది అనాలిసిస్ అండ్ ఆప్టిమైజేషన్ లో వస్తుంది. సో ఇక్కడ చాలా రకరకాలుగా మనం దాన్ని ఏం చేస్తామంటే అనాలిసిస్ చేస్తాం, ఆప్టిమైజేషన్ చేసి దిస్ ఇస్ ద బెస్ట్ డిజైన్ అని, ఇక్కడ మనము ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దిస్ ఇస్ ద బెస్ట్ డిజైన్ అని ఫిక్స్ అవుతాం. ఆ స్టేజెస్ని ఏమంటాం మనము, అనాలిసిస్ అండ్ ఆప్టిమైజేషన్. మరి ఇది ట్రెడిషనల్ డిజైన్లో అండ్ క్యాడ్ యాక్టివిటీస్లో ఏ విధంగా చేస్తాము చూడండి. సో హౌ యూ విల్ యూస్ దిస్ అనాలిసిస్ అండ్ ఆప్టిమైజేషన్ ఇన్ ద ట్రెడిషనల్ డిజైన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద క్యాడ్ యాక్టివిటీ వీ విల్ సీ హియర్. See, in the traditional activity, what will happen, the analysis will be done by, it is a manual analysis will be done here. Whereas in CAD activity, we are using the analysis package like ANSYS, Nastran, okay, Abacus, all these things we will use, which works on the computer, okay, by using those
analysis packages, we can analyze the design and we can get the optimized design. Whereas in traditional activity, we do the analysis manually. So, manual ga cheyali ante analysis em avutundi? It needs more time. Whereas in CAD activity, it needs less time. See, oka manual ga manamu analysis chesinappudu, it may go error. That means the scope for error will be more, whereas it is error free, or we can say minimum errors we may have. Okay, so generally ga error free untundi, but if any error occurs, we can say at least minimum errors compared to your traditional activity. And the next stage is evaluation. Okay, so evaluation ante ento chudandi. Evaluation ante meer already ప్రాబ్లమ్ డెఫినేషన్ లో ఒక స్పెసిఫికేషన్ అనుకున్నారు, ఇలా ఉండాలి అంటే కస్టమర్స్ నీడ్ ఇది, సో మా డిజైన్ ఇలా ఉండాలి అని అనుకున్నారు కదా. సో దానితో సమానంగా ఉందా లేదా మనం చూసుకుంటాం, దాంతో కరెక్ట్గా అంటే ఇన్లైన్ ఉందా లేదా చూసుకుంటాం. అంటే చెకింగ్ ద డిజైన్ స్పెసిఫికేషన్స్ స్టేటెడ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఫేజ్. సో సెకండ్ ఫేజ్లో మీరు ఏదైతే స్పెసిఫికేషన్స్ అనుకున్నారో ఆ స్పెసిఫికేషన్స్ మనం రీచ్ అయినామా లేదా అనేది ఎవాల్యుయేషన్ స్టేజ్లో మనం చెక్ చేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ సెకండ్ స్టేజ్ని ఈ స్టేజ్లో మనము చెక్ చేసుకుంటాం. అంటే సేమ్ స్పెసిఫికేషన్స్తో మనం చేస్తున్నామా డిజైన్, ఆ డిజైన్ వచ్చిందా లేదా మనము చెక్ చేసుకుంటాం. ఓకే, సో దీనిలో ఎలా ఉంటుందో చూడండి. ట్రెడిషనల్ యాక్టివిటీలో ఎలా ఉంటుంది, క్యాడ్ యాక్టివిటీలో. ఇన్ ఎవాల్యుయేషన్, ఇఫ్ డిజైన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్, అగైన్ ఇట్ విల్ స్టార్ట్ విత్ సింథసిస్ అనాలిసిస్ అండ్ విచ్ టేక్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ టైం. చూడండి, ఇక్కడ మీకు మీరు ఇక్కడ బ్యాక్ వెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి వాట్ యు ఆర్ హ్యావింగ్. ఒకవేళ మీకు ఇక్కడ మీరు యాక్చువల్గా లేదు అనుకుంటే ఇక్కడ ఆరో మార్క్ చూడండి, మళ్ళీ సింథసిస్కి వెళ్ళాలి. అనాలిసిస్లో మీకు ప్రాపర్ రిజల్ట్స్ రాకుండా సింథసిస్కి వెళ్ళాలి. మీకు ఎవాల్యుయేషన్లో మీరు సాటిస్ఫై కాకుండా ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ సింథసిస్కి వెళ్ళాలి. అంటే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, సో అది ఏ ప్రాసెస్ అయినా ట్రెడిషనల్ యాక్టివిటీ అయినా, ఇక్కడ మీకు ట్రెడిషనల్ యాక్టివిటీలో ఒకవేళ ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద డిజైన్ ఇన్ ద ఎవాల్యుయేషన్ ఫేజ్ ఆర్ ఎవాల్యుయేషన్ స్టేజ్, వాట్ యు హావ్ టు డూ, యు హావ్ టు మూవ్ టు సింథసిస్ అండ్ యు హావ్ టు డూ ఆల్ ది థింగ్స్ అగైన్. అంటే మీరు ఎవాల్యుయేషన్ ఫేజ్లో సాటిస్ఫై అవ్వలేరు, డిజైన్ ప్రాపర్గా లేదు అని అనుకున్నారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, సింథసిస్కి వెళ్ళి మళ్ళీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ రావాలి. ఇలా మాన్యువల్గా చేయాలి అంటే ఆటోమేటిక్గా టైం ఏమవుతుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే క్యాడ్లో అనుకోండి, రిక్వైర్స్ లెస్ అమౌంట్ ఆఫ్ టైం. ఓకే, మీకు మాడిఫై చేసి మళ్ళీ సింథసిస్కి వెళ్ళి మళ్ళీ రావాలన్నా చాలా తక్కువ టైం తీసుకుంటుంది క్యాడ్ యాక్టివిటీలో. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి ప్రెజెంటేషన్. ఓకే, సో మీకు ఇక్కడ ఒక ప్రాపర్ డిజైన్ వచ్చిన తర్వాత దాన్ని ప్రెజెంట్ ఎలా చేస్తాం చూడండి. ప్రెజెంట్ అంటే డాక్యుమెంటేషన్ చేయడం. సో డాక్యుమెంటేషన్ ఆఫ్ డిజైన్ బై మీన్స్ ఆఫ్ ప్రింటింగ్ ఆర్ ప్లాటింగ్ ద డ్రాయింగ్. సో మీరు ఒక ప్రాపర్ డిజైన్ అనుకున్నారు, అన్ని పారామీటర్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి, అన్ని స్పెసిఫికేషన్స్ ప్రాపర్గా ఉన్నాయి. సో స్టేజ్ ఇక్కడ వరకు ఎవాల్యుయేషన్ ఫేజ్లో కూడా మీరు సాటిస్ఫైడ్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ ఎవాల్యుయేషన్ ఫేజ్లో సాటిస్ఫైడ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూ విల్ గో ఫర్ ద ప్రెజెంటేషన్. సో ప్రెజెంటేషన్లో ఏం చేస్తాము, వాట్ వీ విల్ డూ ఇన్ ద ప్రెజెంటేషన్ స్టేజ్, డాక్యుమెంటేషన్ ఆఫ్ డిజైన్ బై మీన్స్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ ప్లాటింగ్ ద డ్రాయింగ్. సో మనము ప్రింటింగ్ చేసి లేకపోతే ప్లాటింగ్ చేసి ఆ డిజైన్ని మనము డాక్యుమెంటేజ్ చేస్తాం, దాన్ని ఏమంటామంటే ప్రెజెంటేషన్. ఓకే, ఇవన్నీ కూడా స్టేజెస్ ఆఫ్ క్యాడ్ కిందకి వస్తాయి. ఓకే, సో వాట్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ క్యాడ్, రికగ్నిషన్ ఆఫ్ నీడ్, ప్రాబ్లమ్ డెఫినేషన్, సింథసిస్, అనాలిసిస్ అండ్ ఆప్టిమైజేషన్, ఎవాల్యుయేషన్ అండ్ ప్రెజెంటేషన్. ఇక్కడ చూడండి, మీకు అనాలిసిస్లో ఫెయిల్ అయినా యూ హ్యావ్ టు గో ఫర్ సింథసిస్, మీరు ఎవాల్యుయేషన్లో ఫెయిల్ అయినా మళ్ళీ సింథసిస్కి వెళ్ళాలి. అంటే ఇక్కడ మీకు ప్రాపర్ రిజల్ట్స్ వచ్చే వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. ఓకే, సో మీకు ప్రాపర్ రిజల్ట్స్ వస్తే దెన్ యూ విల్ ఎంటర్ ఇన్ టు ద ప్రెజెంటేషన్ స్టేజ్. ప్రెజెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ద డిజైన్ బై మీన్స్ ఆఫ్ ప్రింటింగ్ ఆర్ ప్లాటింగ్ ద డ్రాయింగ్. ఓకే, ఇది స్టేజెస్ ఆఫ్ క్యాడ్. అండ్ దీంట్లో ట్రెడిషనల్ యాక్టివిటీ ఎలా ఉంటుందో చూడండి. మనకు ప్రింటింగ్ అండ్ ప్రెజెంటేషన్లో డాక్యుమెంట్స్ నీడ్స్ అగైన్ రీడ్రాయింగ్ ద ఎంటైర్ థింగ్. సో మీరు ఒకసారి ప్రాపర్ అనుకున్న తర్వాత ఆ డ్రాయింగ్ మొత్తాన్ని మళ్ళీ ఒకసారి గీసి అప్పుడు డాక్యుమెంటేషన్ చేసుకుంటాం. ఎందుకంటే నీట్గా గీసుకొని రీడ్రా చేసుకొని దాన్ని డాక్యుమెంటేషన్ చేసుకుంటాం. అదే క్యాడ్లో
జస్ట్ ప్రింట్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే రీడ్రా చేయాల్సిన అవసరం లేదు, మనది ఎప్పటికప్పుడు కూడా ప్రాపర్గా మాడిఫై చేస్తున్నాం, మనకి ఎలాంటి యాంగ్విటీ ఉండదు, క్లారిటీ ఉంటుంది ఆ డయాగ్రామ్ లో. కాబట్టి నో నీడ్ టు రీడ్రా, జస్ట్ యూ హ్యావ్ టు టేక్ ద ప్రింట్అవుట్, దట్ ఇస్ ఎనఫ్ ఇన్ ద క్యాడ్ యాక్టివిటీ. ఓకే, సో రీడ్రా చేయాలంటే ఏమవుతుంది, టైం విల్ బి మోర్. ఇక్కడ మనకు రీడ్రా చేయట్లేదు, జస్ట్ ప్రింట్ తీసుకోవడం, కాబట్టి టైం విల్ బి వెరీ లెస్. సో మనం సమరైజ్ చేసుకుంటే, అంటే మనకు డిఫరెంట్ ఫేజెస్ ఉన్నప్పటికీ సింపుల్గా మనం చెప్పాలనుకుంటే ఫేజెస్ని, స్టేజెస్ని ఈ విధంగా 4 కూడా చెప్పొచ్చు. బట్ ఇది కాదు, మనం అదే వాడాలి, ఆ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవే మనం యూజ్ చేయాలి. ఇలా కూడా అనుకోవచ్చు, జామెట్రిక్ మోడలింగ్. జామెట్రిక్ మోడలింగ్ అంటే సో ఫాస్ట్ 2 and 3 కలుపుకుని జామెట్రిక్ మోడలింగ్ వచ్చేస్తాయి, అండ్ ఇంజనీరింగ్ అనాలిసిస్ ఓకే, అండ్ డిజైన్ రివ్యూ అండ్ ఎవాల్యుయేషన్. రివ్యూ అండ్ ఎవాల్యుయేషన్ ఓకే, సో డిజైన్ రిజల్ట్స్ ఎలా వచ్చినాయి, ఓకే అయితే ఎవాల్యుయేషన్ చేసిన తర్వాత ఓకే అయితే దెన్ విల్ గో ఫర్ ద ప్రెజెంటేషన్. అండ్ ఆటోమేటిక్ డ్రాఫ్టింగ్, డ్రాఫ్టింగ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ప్రెజెంటేషన్. సో వాటి నుంచి వచ్చినాయి స్టేజెస్, బట్ దీనికంటే దట్ గివ్స్ ఎ బెటర్ పిక్చర్. జస్ట్ యూ రిమెంబర్ దీస్ థింగ్స్. ఒక్కోసారి ఎగ్జామ్స్లో ఇలాంటి వర్డ్స్ కూడా అడగచ్చు, వాట్ ఈస్ మీన్ బై జామెట్రిక్ మోడలింగ్, అండ్ వాట్ ఈస్ మీన్ బై ఇంజనీరింగ్ అనాలిసిస్, అండ్ వాట్ ఈస్ మీన్ బై రివ్యూ అండ్ ఎవాల్యుయేషన్. ఇంజనీరింగ్ అనాలిసిస్ అంటే అనాలిసిస్ అండ్ ఆప్టిమైజేషన్, జామెట్రిక్ మోడలింగ్ అంటే ఏంటి, సో సెకండ్ వన్ సింథసిస్ లో వస్తుంది, సెకండ్ అండ్ థర్డ్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు జనరల్గా ఈ జామెట్రిక్ మోడలింగ్ కిందకి తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ దిస్ ఎవాల్యుయేషన్ వచ్చేసి డిజైన్ రివ్యూ అండ్ ఎవాల్యుయేషన్లో మనం తీసుకోవచ్చు. లాస్ట్ వన్ వచ్చేసి ఆటోమేటిక్ డ్రాఫ్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రెజెంటేషన్. ఓకే, సో ఇఫ్ యూ సీ, ఇఫ్ యూ గో ఫర్ ద క్విజ్ ఫ్యూ క్వశ్చన్స్, డెఫినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్వాల్వ్స్, డెఫినేషన్ ఆఫ్ ప్రాబ్లంలో ఏం మనము చూస్తాం, ఏం చూస్తాం చెప్పండి, ఇంట్రాక్షన్, కంప్లీట్ స్పెసిఫికేషన్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్, కాన్సెప్చువలైజేషన్ అండ్ ఎవాల్యుయేషన్. ఏంటి, కంప్లీట్ స్పెసిఫికేషన్ ఆఫ్ ఏ న్యూ ప్రోడక్ట్ అంటే బేస్డ్ ఆన్ ద నీడ్ ఆఫ్ ద కస్టమర్ యూ హ్యావ్ టు డిజైన్ ఏ న్యూ ప్రోడక్ట్ ఆర్ యూ హ్యావ్ టు మాడిఫై ఏ ప్రోడక్ట్. దాని యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్నే మనం డెఫినేషన్ ఆఫ్ ప్రాబ్లంలో డిస్కస్ చేస్తాం. సెకండ్ వన్ జామెట్రిక్ మోడల్ రిప్రజెంట్స్. జామెట్రిక్ మోడల్ అంటే గుర్తుపెట్టుకోండి, అది ఎలా ఉంది అని అంటే దాని యొక్క షేప్ అండ్ సైజును మాత్రమే చూపిస్తుంది. ఓకే, సో జామెట్రిక్ మోడల్ అంటే షేప్ అండ్ సైజ్, దానిలో ఒక ఎంత స్ట్రెస్ ఉంది, అది ఎంత అది ఉంది, అవి ఏవి తెలియదు. ఓకే, సో మనకు ఇక్కడ ఓన్లీ తెలిసేది ఏంటి, షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద కాంపోనెంట్ మాత్రమే తెలుస్తుంది జామెట్రిక్. ఓకే, అంటే రిలేటెడ్ టు జామెట్రీ ఓన్లీ. అండ్ ఇఫ్ యు సీ ద క్వశ్చన్స్, లిస్ట్ అవుట్ అప్లికేషన్స్ ఆఫ్ క్యాడ్. క్యాడ్ని ఎక్కడెక్కడ వాడతాం, లిస్ట్ అవుట్ ద అప్లికేషన్స్. ఓకే, యు కెన్ రైట్ దిస్ వర్క్ యాజ్ అన్ అసైన్మెంట్ అండ్ వీ విల్ డిస్కస్ ఇన్ ద ఇంటరాక్టివ్ సెషన్ ఇన్ ద జూమ్ క్లాస్. వీ విల్ డిస్కస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ డిజైన్ స్టేజెస్. సో స్టేజెస్ ఆఫ్ డిజైన్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం, సో అవి ఏంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం. అండ్ తర్వాత చూడండి, ఇలా కూడా అడగవచ్చు, అంటే డైరెక్ట్ దే విల్ గివ్ ద స్టేజెస్ అండ్ యూ హౌ టు రైట్ ద ఆన్సర్స్. సో ఇంజనీరింగ్ అనాలిసిస్ అంటే ఏంటి, అందులో ఏం జరుగుతుంది, అండ్ డిజైన్ రివ్యూ అండ్ ఎవాల్యుయేషన్. సో డిజైన్ రివ్యూ అండ్ ఎవాల్యుయేషన్ బోత్ ఆర్ సేమ్, అంటే ఇందులో ఏం జరుగుతుంది, మీకు ఇంతకుముందు 4 స్టేజెస్ చూపించాను, ఇక్కడ చూడండి 4 స్టేజెస్ అంటే వాళ్ళు డిఫైన్ చేసుకున్నది జనరల్గా, జామెట్రిక్ మోడలింగ్, ఇంజనీరింగ్ అనాలిసిస్, డిజైన్ రివ్యూ అండ్ ఎవాల్యుయేషన్, ఆటోమేటిక్ డ్రాఫ్టింగ్, ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చినాయి. ఓకే, సో జామెట్రిక్ మోడలింగ్ అంటే ఫస్ట్ 3 కలిపి, అండ్ ఇంజనీరింగ్ అనాలిసిస్ ఓకే, అండ్ నెక్స్ట్ డిజైన్ రివ్యూ అండ్ ఎవాల్యుయేషన్. ఓకే, ఇంజనీరింగ్ అనాలిసిస్ అంటే అనాలిసిస్ అండ్ ఆప్టిమైజేషన్, ఆటోమేటిక్ డ్రాఫ్టింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రెజెంటేషన్. ఓకే, ఇది మనకు ఈ థర్డ్ సెషన్. సో దిస్ ఈజ్ అవర్ థర్డ్ సెషన్ ఇన్ దిస్ వన్ వీ హవ్ డిస్కస్డ్ ద స్టేజెస్ ఆఫ్ క్యాడ్. సో ఇది మనకు థర్డ్ సెషన్. దీంట్లో మనం ఏం నేర్చుకున్నామంటే స్టేజెస్ ఆఫ్ క్యాడ్ నేర్చుకున్నాం, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, సో విత్ దిస్ వన్ ఐఎమ్ క్లోజింగ్ టుడేస్ దిస్ థర్డ్ సెషన్.